మీరు ఎవరు అంటే ఏం చెప్తారు అడిగే వ్యక్తిని బట్టి సమాధానం ఉంటుంది కదూ మరి అలాంటిది జీవితంలో కీలకమైన ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కటే సమాధానం చెబుతున్నారేంటి అదేనండి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునే రెజ్యూమ్ అది కూడా స్నేహితులది కాపీ కొడుతున్నాం విభిన్నమైన ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నప్పుడు బయోడేటా కూడా విభిన్నంగా చెప్పాలి కదా మరి అందుకోసం ఏం చేయాలి ఉద్యోగాన్ని బట్టి సీవీ రెజ్యూమ్లను ఎలా ఎంపిక చేసుకోవాలి కవరింగ్ లెటర్కు ఉన్న ప్రాధాన్యత ఏంటి ప్రొఫైల్ పోర్ట్ఫోలియోకు మధ్య తేడాలేంటి ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నప్పుడు యువత చేస్తున్న తప్పులేంటి చేయాల్సిన పనులేంటని సమగ్రంగా వివరిస్తున్న టెక్ నిపుణులు వెంట్కట్ కాంచనపల్లితో ప్రత్యేక ముఖాముఖి జాబ్ కొట్టాలంటే అప్లికేషన్ నుంచి ఇంటర్వ్యూ వరకు తమవనికంటూ ఒక ప్రత్యేకతను చూపిస్తే గానీ ఉద్యోగం ఇచ్చే సంస్థను ఆకట్టుకోవడం సాధ్యం కాదు ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో అయితే అప్లికేషన్ అనేది చాలా కీలకమంటున్నారు నిపుణులు అప్లికేషన్లలో ఈ బయోడేటా అంటే ఏంటి సీవీ రెజ్యూమే ప్రొఫైలే వీటికున్న తేడా ఏంటి అవి ఏ విధంగా ఉండాలనే విషయంపైన మనతో వివరించడానికి సన్ టెక్ కార్ వెంకట్ కాంచనపల్లి గారు మనతో ఉన్నారు హాయ్ సార్ హలో ప్రధానంగా అప్లికేషన్ అంటే జాబ్ అది ఏదైనా రంగం కావచ్చు ఐటీ రంగం కావచ్చు ఏదైనా రంగం కావచ్చు ఒక జాబ్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి అప్లికేషన్కు యొక్క ఇంపార్టెన్స్ ఆ ప్రాధాన్యత ఏంటి ఉద్యోగం ఇచ్చే కంపెనీ దానికి ఎలాంటి అంశాన్ని వాటిని పరిశీలిస్తాయి ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళు ఉద్యోగం కోసం యాడ్ చేసినప్పుడు వాళ్ళు పోస్టింగ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి చాలా అప్లికేషన్స్ వస్తాయి వాళ్ళకు ఒక వందల్లో రిక్వైర్మెంట్ ఉన్న పదుల్లో రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి అప్లికేషన్స్ వేలల్లో లక్షలలో వచ్చే అవకాశం ఉంటుంది అయితే సెలెక్షన్ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యమైనది అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కాస్ట్తోటి వాళ్ళ టైం తోటి వాళ్ళ ఎఫర్ట్ తోటి కూడుకున్న విషయం అప్లై చేసిన వాళ్ళల్లో ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది ఈ ఫిల్టరేషన్ అనేది ఫస్ట్ ఈ అప్లికేషన్ ఆధారంగా జరుగుతుంది ఫిల్టరేషన్ అనేది అప్లికేషన్ ఆధారంగా జరుగుతుంది ఈ అప్లికేషన్ అనేది బయోడేటా అన్న సీవీ అన్న కరికులం బయటే అంటారు లేకపోతే రెజ్యూమే అన్నా లేకపోతే ప్రొఫైల్ అన్న ఈ మధ్యకాలంలో పోర్ట్ఫోలియో అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఒక పర్సన్ ఒక ఇండెక్స్ లాంటివి అంటే కంపెనీ వాళ్ళకి ఆ పర్సన్ గురించి చెప్పే ఒక ఇండెక్స్ లాంటిది ఇప్పుడు ఒక కంపెనీకి వంద రిక్వైర్మెంట్ ఉందనుకోండి ఆ కంపెనీకి అప్లికేషన్స్ ఒక ఐదు వేలు వచ్చాయి అనుకున్నా ఐదు వేలు వస్తే ఈ ఐదు వేల వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ అంటే యూజువల్గా ఏ కంపెనీ అయినా సెలెక్షన్ ప్రాసెస్ అంటే ఒక రాత పరీక్ష తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూ ఇవన్నీ చేస్తారు అంటే ఈ రాత పరీక్ష ముఖాముఖి ఇంటర్వ్యూ చేయాలంటే వాళ్ళకి ఖర్చు ఉంటుందని చెప్పాం కాబట్టి వాళ్ళు ఈ రెజ్యూమే అప్లై చేసిన వాళ్ళు కొంతమంది రిలవెంట్గా ఉంటారు కొంతమంది ఇర్రెలవెంట్గా ఉంటారు సో అప్లై చేసిన వాళ్ళు ఇర్రెలవెంట్గా ఉన్న వాళ్ళందరినీ ఈ సెలెక్షన్ ప్రాసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలంటే వాళ్ళకి అనవసరమైన ఖర్చు సో ప్రతి ఒక్కరూ ఆ ఏదైతే జాబ్ ఆపర్చునిటీ ఉందో ఆ ఆపర్చునిటీకి వాళ్ళు ఆ జాబ్ ఆపర్చునిటీ మంచిగా చూసుకొని అంటే దాంట్లో ఏది అది మనకి రిలవెంటా కాదా అది మనకు సూటబుల్ జాబ్ ఆపర్చునిటీ అని చూసుకొని అండ్ ఒకవేళ అది రిలవెంట్ అయ్యింటే వాళ్ళకు తగ్గట్టుగా అంటే వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ మనకు ఉన్నట్టయితే వాటిని చాలా చక్కగా మన అప్లికేషన్లో అది ఏదైనా ఫార్మాట్ కావచ్చు ఆ అప్లికేషన్లో మనం ఏర్పరిస్తే ఆ అప్లికేషను సెలెక్షన్ ప్రాసెస్కి లిస్ట్ అయ్యి మనకు వచ్చే అవకాశం ఉంటుంది అదే మీరు అన్నట్టు అప్లికేషన్ అనగానే రకరకాల పేర్లు వినిపిస్తుంటాయి అందులో ఈ బయోడేటా సీవీ ఆ రెండు ఒకటేనా రెండింటి మధ్య తేడా ఏంటి అందులో ప్రధానంగా ఏ అంశాలు అందులో కనిపిస్తాయి ఇప్పుడు బయోడేటా సీవి ఇవన్నీ ఒకటే అని చెప్పాను కాకపోతే ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఎట్లా అయితే ఈ ఇదివరకు పాతకాలంలో ఫస్ట్ స్టార్టింగ్ జాబ్ ఆపర్చునిటీస్ అంతా ఎక్కువ గవర్నమెంట్ సెక్టర్లో ఉండేవి గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఆ జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఏంటంటే వారికి అప్లై చేయడానికి ఆ స్కిల్ ఎడ్యుకేషన్ అదంతా కూడా బయోడేటాలో ఉండేది కాదు ఎందుకంటే ఆ జాబ్ ఆపర్చునిటీకి కావాల్సిన స్కిల్ ఎడ్యుకేషన్ అదంతా కూడా వాళ్ళు ఆ పోస్టింగ్లో మెన్షన్ చేసేసేవారు అండ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఒక బయోడేటాను అప్లై చేస్తే సరిపోయేది ఆ బయోడేటా అంటే దాంట్లో బేసిక్గా క్వాలిఫికేషన్ జెండరు డేట్ ఆఫ్ బర్త్ తర్వాత వాళ్ళ రెసిడెన్స్ తర్వాత మెరిటల్ స్టేటస్ ఇట్లాంటి జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అవసరమయ్యేది అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ పర్మనెంట్ అడ్రస్ టెంపరీ అడ్రస్ ఇట్లాంటి వాటి మినిమం ఇన్ఫర్మేషన్ తోటి ఒక బయోడేటా అని ఉండేది అంతవరకే అవసరమయ్యేది అండ్ ఆ బయోడేటా తోటి అప్లై చేసిన తర్వాత సెలెక్షన్ ప్రాసెస్లో మిగతా అంతా జరిగేది అయితే బయోడేటాకి క కరికులం బయటకి తేడా ఏంటంటే కరికులం బయటే అనేది ఇప్పుడు ఎప్పుడైతే యూత్ ఎడ్యుకేటెడ్ అవుతున్నారో అండ్ ఎడ్యుకేటెడ్ యూత్ వాళ్ళు పాస్ అవుట్ అయ్యే టైం కన్నా లేకపోతే పాస్ అయిపోయిన తర్వాత అయినా గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత లేకపోతే టెన్త్ ఇంటర్మీడియట్ ఎవరైనా కావచ్చు వీళ్ళంతా కూడా వాళ్ళు ఒక ఉపాధి అవకాశాన్ని కోసం చూసేటప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ విద్య వాళ్ళకున్న అర్హతలకు సంబంధించి వాళ్ళు జనరలైజ్డ్గా ఏర్పాటు చేసే ఒక ఒక ఫార్మ్ అది కరికులం బయటే ఒక కాంప్రహెన్సివ్ ఫార్మాట్ విచ్ ఇస్ జనరల్ జనరల్గా అన్నిటి కోసము ఏదైనా అవకాశం కోసము తయారు చేసి ఉంచుకునేది కరికులం బయటే సో ఇది మీకు బయోడేటా అండ్ కరికులం బయటే మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఓకే అంటే ఇప్పుడు ఈ రెజ్యూమే అంటే రెజ్యూమే అనేది ఎలాంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే ముఖ్యంగా ఫ్రెషర్స్కు ఎలాంటి చేయాలి లేక అనుభవం ఆల్రెడీ ఒక ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఆ అనుభవంతో చేస్తున్నప్పుడు ఏ అది ఏ ఏది ఉపయోగపడుతుందంట రెజ్యూమే అంటే బేసిక్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లకు వాడే పదం రెజ్యూమే కానీ ఫ్రెషర్స్ కూడా రెజ్యూమే వాడతారు ఏ ఏ రకంగా అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తున్నారు అంటే ఇంటర్న్షిప్ ఈజ్ ఆల్సో ఏ వర్క్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఇంటర్న్షిప్ చేసి ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇంటర్న్షిప్ రకంగా వాళ్ళు రెజ్యూమే చేస్తారు అంటే రెజ్యూమే అనేది ఫ్రెషర్స్కి ఉండొచ్చు ఎక్స్పీరియన్స్డ్ ఉండొచ్చు ఈ రెజ్యూమేలో మొదటగా సమ్మరీ అనేది ఉంటుంది రెజ్యూమేలో మొదటగా సమ్మరీ అంటే ఆ ప్రొఫైల్ ఆ పర్సన్ ఒక ప్రొఫైల్ అతని కెరియర్ జర్నీలో ఏమేమి వర్క్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అనే దాన్ని క్లుప్తంగా ఒక సమ్మరీ రాస్తాడు తర్వాత ఏ ఎంప్లాయర్స్ దగ్గర వర్క్ చేశాడు అండ్ ఆ ఎంప్లాయర్స్ దగ్గర ఎలాంటి ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాడు ఆ ప్రాజెక్ట్స్లో ఆ పర్సన్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా రెజ్యూమేలో లిస్ట్ చేస్తారు మేజర్గా రెజ్యూమేలో వర్క్ ఎక్స్పీరియన్స్ బాగా ఫోకస్ అవుతుంది అండ్ అట్లానే రెజ్యూమేలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అతను ఎలాంటి డిరెక్షన్లో తర్వాత నెక్స్ట్ చూస్తున్నాడు అనేది కూడా అంటే తన టోటల్ ప్రొఫైల్ అనేది కూడా ఆ రెజ్యూమేలో కనబడుతుంది అదేవిధంగా పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో ప్రొఫైల్ వీటికి తేడా ఏంటి వాటిని అంటే వాటిని ఏ విధంగా వివరిస్తారు ప్రొఫైల్ అనేది ఇప్పుడు రెజ్యూమే సింప్లిఫైడ్ సింప్లిఫైడ్ ఫామ్ ప్రొఫైల్ అంటే ప్రొఫైల్లో బేసిక్గా ఇప్పుడు విల్లింగ్ టు ట్రావెల్ నేను ట్రావెల్ చేయడానికి రెడీ ఉన్నాను నేను రీలోకేట్ అయ్యడానికి రెడీ ఉన్నాను తర్వాత నాకు ఇలాంటి ప్రాజెక్ట్స్లో వర్క్ చేయాలని ఉంది నాకు ఇలాంటి టెక్నాలజీ అంటే ఇంట్రెస్టెడ్ ఉంది తర్వాత నాకు బేసిక్గా ఈ టైమింగ్స్ అంటే ఈ షిఫ్ట్స్ అంటే ఇష్టము నాకు ఫుల్ టైము పార్ట్ టైము నా కరెంట్ శాలరీ ఎంత నా ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంత అనే అన్ని అంశాలను కూర్చిన ఒక ఇన్ఫర్మేషన్ను ఒక ప్రొఫైల్ లాగా క్రియేట్ చేసి పెడతారు సో ఆ ప్రొఫైల్ వలన సూటబిలిటీ అనేది కంపెనీస్కి బాగా తెలుస్తుంది ఓకే అదేవిధంగా ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో ఈ ప్రొఫైల్ అదేవిధంగా అంటే వీడియో ద్వారా దరఖాస్తులు చేసుకోవడం కూడా ఎక్కువగా వచ్చింది అవి ఎంత అవి ఏ విధంగా ఉండాలి అదేవిధంగా అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు ఉద్యోగాన్ని ఆకర్షించడానికి ఇది వీడియో సీవీస్ అంటున్నారు వీడియో రెష్యూమేస్ అంటున్నారు యాక్చువల్గా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు కంపెనీస్ ఏదైనా వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు వచ్చే అప్లికేషన్ ద్వారా ఆ పర్సన్ యొక్క స్థితిగతులను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు ఎంత ఎక్కువ తెలిస్తే వాళ్ళ ఎఫర్ట్ అంత తక్కువ అవుతుంది సో ఎంత ఎక్కువ తెలిసే క్రమంలో ఇప్పుడు ఏంటంటే వీడియో రేషమేస్ ఎందుకు అడుగుతారంటే వీడియో రేషిమేలో ఆ పర్సన్ యొక్క హావభావాలు ఆ పర్సన్ యొక్క బిహేవియర్ ఆ పర్సన్ యొక్క కమ్యూనికేషన్ ఆ లాంగ్వేజ్ తర్వాత ఆ పర్సన్ మాట్లాడే విధానంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ ఇండివిజువాలిటీ తర్వాత ఇవన్నీ కూడా ఆ ఒక పర్సనాలిటీ ట్రైట్స్ అన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది స్కిల్స్ కెన్ బి బిల్డ్ బట్ నాట్ ద అటిట్యూడ్ అంటే మనము మన నైపుణ్యాలను పెంచవచ్చు ఒక ఆర్గనైజేషన్ ఒక మనిషిని తీసుకొని నైపుణ్యాలను పెంచవచ్చు కానీ వాళ్ళ యాటిట్యూడ్ అనేది సరిగ్గా ఉండాలి అనే అనే అంశం మీద యాటిట్యూడ్ అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది కాబట్టి యాటిట్యూడ్ అనేది వాళ్ళు ఆ వీడియో సీవీలో తెలుస్తుంది అండ్ వీడియో సీవీ అంటే యాక్చువల్గా వాళ్ళంతా రికార్డ్ చేసేది అంటే ఎవరైతే పర్సన్ అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ రెజమేలే రాసేదంతా కూడా వాళ్ళు వీడియోగా చిత్రీకరించి దాన్ని అప్లోడ్ చేసేది కాబట్టి దాంట్లో చాలా వరకు ఆ పర్సన్ యొక్క యాటిట్యూడ్ తెలుస్తుంది అండ్ అతను నిజంగా చేసాడా చేయడా ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి సో అది చాలా లేటెస్ట్గా ఉపయోగిస్తున్నారు అండ్ చాలా చాలా పెద్ద కంపెనీస్ ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ ఐటీ కంపెనీస్ కోర్ ఇంజనీరింగ్ కంపెనీస్ వీళ్ళంతా కూడా ఇట్లాంటి వీడియో సిరీస్ని ఆర్ రెష్యూమేస్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ చాలామంది కూడా ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో ఎవరైతే బాగా కాన్ఫిడెంట్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ వీడియో సివిసి రెషిమేస్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ అలాగే వాళ్ళు వాళ్ళకు నచ్చిన జాబ్స్ అన్నీ తెచ్చుకుంటున్నారు అదేవిధంగా అప్లికేషన్ ఏదైనప్పటికీ అందులో కవరింగ్ లెటర్ అనేది చాలా ముఖ్యమని చెప్తుంటారు అంత కవరింగ్ లెటర్లో ఏ ఏ అంశాలు ఉండాలి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటారు కవరింగ్ లెటర్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఈ జాబ్ ఆపర్చునిటీకి చాలా రిలవెంట్ ప్రొఫైల్ని అని చెప్పడము నా ప్రొఫైల్లో చాలా స్ట్రెంగ్త్ ఉంది మీ ఆస్పెక్ట్స్ అన్నీ నా ప్రొఫైల్లో స్ట్రెంగ్త్ ఆస్పెక్ట్స్ ఫర్ దిస్ జాబ్ ఆపర్చునిటీ అని తర్వాత నాలాంటి ప్రొఫైల్ వచ్చి మీ ఆర్గనైజేషన్తో ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్లో వర్క్ చేస్తే మీకు నేను ప్రాస్పెక్టివ్ ప్రొఫైల్ అవుతాను అని చెప్తూ రాసే కంటెంటే కవరింగ్ లెటర్ మామూలు రెజ్యూమే పంపించిన దానికన్నా ఈ కవరింగ్ లెటర్కి ఎక్కువగా వెయిటే కవరింగ్ లెటర్ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది ఓకే అప్లికేషన్లో ఈ కవరింగ్ లెటర్ నుంచి కన్క్లూజన్ వరకు కంటెంట్లో కానీ ఆ ఫాంట్ డిజైన్ వాడే పదాలు ఇలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒక్కొక్క ఫీల్డ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ జాబ్స్ అన్ని తీసుకోండి ఐటీ కావచ్చు కోర్ ఇంజనీరింగ్ కావచ్చు ఇంకేదైనా ప్రొఫెషనల్ సెక్టర్ మీరు ఏది తీసుకున్నా మీరు యూస్ చేసే కంటెంట్ అంతా చాలా సింపుల్గా టు ద పాయింట్ ప్రిసైజ్గా ఉండాలి కంటెంట్ ఎప్పుడు టూ ద పాయింట్ అంటే గోయింగ్ రౌండ్ ద బుష్ అదంతా అర్థం కాకుండా అట్లా చేయకూడదు వాళ్ళకు కావాల్సిన పాయింట్స్ టు ద పాయింట్ పెట్టాలి అండ్ కంటెంట్ ఫాండ్స్ యూజ్ చేస్తే మీరు ఏరియల్ కానీ సెంచరీ గాతిక్ కానీ ఇట్లాంటి ఫాండ్స్ చాలా పెద్ద ఫాండ్స్ కాకుండా ఇప్పుడు సెంచరీ గాతిక్ అయితే ఒక టెన్ కానీ ట్వెల్వ్ సైజ్ ఫాంట్ కానీ ఏరియల్ అయితే కూడా అరౌండ్ టెన్ ఆర్ ఎయిట్ టు టెన్ సైజ్ ఫాండ్స్ కానీ మనం యూస్ చేస్తే అవి కొంచెం ప్రొఫెషనల్గా ఉంటాయి అంటే వాటికి అంతా తోకలు తొండాలు అట్లా ఉండవు అనమాట అంటే చాలా స్ట్రైట్గా ఉండే ఫాంట్స్ ఇవి సో ఆ ఫాండ్స్ యూస్ చేయడం మంచిది ఇప్పుడు ఒక రెజ్యూమే అయితే ఒకటి ఒక పేజ్లో చేస్తే చాలా బాగుంటుంది చాలా ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయంటే రెండో పేజ్ వరకు పర్వాలేదు వాళ్ళు ఓపెన్ చేయగానే ఫస్ట్ మన నేము తర్వాత పక్కన ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ డీటెయిల్స్ పైన పెట్టడం చాలా ఇంపార్టెంట్ వేరే ఫ్రెండ్స్ అప్లై చేస్తుంటే మనం కూడా అప్లై చేద్దాం అన్నట్టు రాత్రి రాత్రికి ఎవరిదో రెజ్యూమే తీసుకొని దాని నుంచి అంత కాపీ చేసి అలా చేస్తుంటారు కానీ అది అలా చేసిన రెజ్యూమేస్ చాలా వరకు రిజెక్ట్ అయిపోతాయి ఫిల్టర్ కావు ఎందుకంటే టూల్ ఏదైతే కంపెనీస్ యూస్ చేస్తాయో ఆ టూలు ఇప్పుడు చాలామంది ఒకటే ఆబ్జెక్ట్ ఒకటే యాజ్ ఇట్ ఈస్ కాపీగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తుంది ఎంప్లాయరు ఈ జాబ్ ఆపర్చునిటీకి ఒక పర్సన్ అప్లై చేస్తున్నాడు అంటే ఈ జాబ్ ఆపర్చునిటీ అంటే ఈ వర్క్ చేయడానికి ఆ పర్సన్ తన కెరియర్ జర్నీ ఎలా చేశాడు అనేది ఆ రెజ్యూమ్లో చూడాలనుకుంటాడు అది ఇండివిజువల్గా ఉండాలి అంతేగాని ముఖం అందరినీ ఇంకొక దాన్ని ఇలా కాపీ చేసి చేసినట్టుగా కాదు ఇంటర్వ్యూలో అడిగే ఒక ప్రశ్న టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్న దానికి జవాబు చెప్పాలంటే ఆ పర్సన్ చేసిన కెరియర్ జర్నీ చాలా ఇంపార్టెంట్ అంటే ఆ పర్సన్ విద్య ఎలా అభ్యసించాడు ఏ విద్యను ఎలా ఏ స్థాయిలో అభ్యసించాడు తర్వాత అభ్యసించిన విద్యకు తగ్గట్టుగా తను ఆ నైపుణ్యాలను ఎలా పెంచుకున్నాడు ఆ పెంచుకున్న నైపుణ్యాలకు తగ్గట్టుగా తను పని ఎక్కడ ఏం చేశాడు ఈ జర్నీ బిల్డ్ చేసుకొని నేను ఆ రిష్యు రెడీ చేసుకుంటాను అనుకుంటే వాళ్ళకు సక్సెస్ గ్యారంటీగా ఉంటుంది ఇది జాబ్ కోసం అప్లికేషన్ ఎలా ఉండాలి అప్లికేషన్ యొక్క ఇంపార్టెంట్స్ ఏ ఏ విధంగా ఉంటుంది వాటికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు